హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు శుభవార్త. ఎప్పుడెప్పుడు అని చూస్తున్నా, మీ యొక్క లోను తాలూకు వడ్డీ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ యొక్క లోను ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇది April 1, 2019 నుండి 31 March 2020 కాల పరిమితికి గాను మీ యొక్క వడ్డీని లోను ఖాతాల్లో జమ వేయడం జరిగింది. ఇందుకు గాను ప్రభుత్వం 1400 కోట్లను సుమారు 878,874 పొదుపు గ్రూపులకు, అంటే ఇందులో లబ్ధిదారులు 9,37,254 మంది లబ్ధి చేకూరింది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏ గ్రూపులు అయితే లోన్ తీసుకుని వారి యొక్క లోన్ మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లిస్తూ ఉన్నారో, అంటే వారి యొక్క లోన్ అవుట్ స్టాండింగ్ లో మొత్తం 3% ఎవరైతే కరెక్ట్ గా రీపే చేస్తూ ఉన్నారో ఆ గ్రూపులకు వడ్డీని అనేటువంటిది గవర్నమెంట్ రిటర్న్ చేయాలి. ఈ స్కీమ్ ను 0% వడ్డీ స్కీమ్ అని అంటారు. గత కొంతకాలంగా దీనికి సంబంధించి వడ్డీలు అనేటువంటివి క్యాలిక్యులేట్ చేస్తారు, వేస్తారు అంటున్నారు, కానీ ఎప్పుడు అనేది ఇంతవరకు ప్రకటించలేదు. అయితే సడన్ గా ఇటువంటి కరోనా సిచ్యువేషన్ లో కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో పొదుపు సంఘాలు కష్టకాలంలోంచి బయటికి తీసుకురావాలని ఉద్దేశంతో వారి ఖాతాలకు ఈ యొక్క సంవత్సరం వడ్డీ అనేటువంటిది జమ చేయడం జరిగింది. అయితే ఈ వడ్డీ వచ్చేసి 5 లక్షల వరకు అప్లికబుల్ అవుతుంది. కానీ ఈసారి ఈ పరిస్థితుల దృష్ట్యా కేవలం 3 లక్షల లోను మాత్రమే ఇది పరిమితి చేశారు. అంటే మన లోను సుమారు 5 లక్షల లోన్ ఉంటే గనక కేవలం 3 లక్షలకు మాత్రమే ఈ వడ్డీ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు అకౌంట్ లో పడింది కూడా కేవలం 3 లక్షలకి మాత్రమే క్యాలిక్యులేట్ చేసి మీకు అకౌంట్ లోకి జమ చేశారు. సుమారు మీ లోన్ 10 లక్షలు ఉన్నా వాళ్ళు ఇస్తున్న వడ్డీ కేవలం 3 లక్షల వరకు మాత్రమే ఇస్తున్నారు. మీ లోన్ గనక 2 లక్షలు అయితే 2 లక్షలకి పూర్తిగా మీకు వడ్డీ అనేటువంటిది వస్తుంది. ఇక ఈ 0% వడ్డీ స్కీమ్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే వెలుగు లేదా మెప్మా ఆఫీసుల ద్వారా ఎన్రోల్ అయ్యి ఖాతాలు ఓపెన్ చేసిన పొదుపు గ్రూప్ ప్రతి ఒక్క గ్రూప్ కూడా ఎవరైతే రీపేమెంట్ కరెక్ట్ గా చేస్తూ వస్తున్నారో, అంటే వాళ్ళ అవుట్ స్టాండింగ్ లో 3% ఎవరైతే కరెక్ట్ గా రీపే చేస్తున్నారో వాళ్ళకి ఈ వడ్డీ స్కీమ్ అనేటువంటిది ఎలిజిబుల్ అవుతుంది. 24 April 2020 ఇవి వారి యొక్క లోన్ ఖాతాలో జమ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న కరోనా కారణాల దృష్ట్యా వారు ఆ డబ్బును డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. లోన్ లో పడిపోయినప్పటికీ కూడాను వాళ్ళు ఒక తీర్మానం రాసిచ్చి ఆ డబ్బు మొత్తాన్ని కూడా డ్రా చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఇక్కడ మీకు ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఈ తీర్మానంలో ఇక్కడ చూడండి, ఏ రోజైతే మీరు ఫిలప్ చేసే విధానం చూడండి, ఏ రోజైతే డ్రా చేస్తారో ఆ రోజు తేదీ, మీ ఊరు, బ్రాంచ్ బ్యాంక్ పేరు, మీ సంఘం పేరు, ఏ రోజైతే రిజల్యూషన్ రాస్తున్నారో ఆ తేదీ, మీ లోన్ నెంబరు, ఎంతైతే డ్రా చేయాలనుకుంటున్నారు అంటే మీ అకౌంట్ లో ఎంత పడిందో కనుక్కొని ఎంత అమౌంట్ అయితే పడిందో మొత్తం కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మీ పొదుపు ఖాతా నెంబరు, ఒకవేళ లోన్ లో పడక లోన్ ఏదైనా క్లోజ్ అయ్యి ఉంటే కనుక పొదుపు ఖాతాలో జమ వేయడం జరుగుతుంది. పొదుపు ఖాతా నెంబర్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 మంది కూడా సభ్యులు, 10 మంది ఉంటే 10 మంది కూడా బ్యాంకుకు రావాల్సిన అవసరం లేదు. ఎవరైతే లీడర్స్ ఇద్దరు ఉంటారో వాళ్ళిద్దరూ వచ్చేసి 10 మంది సంతకాలు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టించుకొచ్చి వీళ్ళిద్దరూ అటెండ్ అయ్యి డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే లీడర్లు కూడా ఒకళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు ఉండలేకపోవచ్చు. అలాంటప్పుడు 3 లీడర్స్ అనేటువంటిది కూడా ఉండి ఎనీ 2 ఎవరైనా ఇద్దరు ఆపరేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక సిఇఓ సర్ప్ వారు బ్యాంకులను రిక్వెస్ట్ చేశారు, క్యాష్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంచండి, ఇక పొదుపు గ్రూపులు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని ఈ సిచ్యువేషన్ లో వారు కోరడం జరిగింది. ఇక మీరు నిర్మోహమాటంగా బ్యాంకుకు వెళ్లి మీ లోన్ ఖాతాలో పడిన ఆ యొక్క డబ్బును మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీకు ఏ విధమైన డౌట్లు ఉంటే ఈ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.